పోలీస్ గౌండ్ ఎక్కడ ఉన్నాడు? ముద్దున్నూరులో గల్లాట జరిగిందంటే వైసీపీ తిరిగి నిన్న కడప మేయర్ గారు బీసీల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ జిల్లాలో బీసీలు ఎమ్మెల్యేలకు అర్హులు ఎవరు లేరు అని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈయన కంటే ముందు ఈ జిల్లాలో బీసీలు ఎమ్మెల్యేలుగా నిలబడిన రోజులు ఉన్నాయి. సంజన్న గారు 85లోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. అదేవిధంగా బండి హనుమంతు కూడా 95లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ఈయన వచ్చిన తర్వాత బీసీలందరినీ అనగదొక్కి బీసీలను ఎవరు పైకి రానికుండా ఈయన ఒక్కటే వాళ్లకు అడుగులకు మడుగులొత్తు ఈ దినం అధికారంలో ఆయన ఉంటే నేనున్నాను ఇంక ఎవరో ఈ జిల్లాలో లేరని చెప్పడం చాలా బాధాకరం. కాబట్టి మేయర్ గారు మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడొద్దని చెప్పి నేను చెప్తున్నాను. అదేవిధంగా సిఆర్సీ గురించి మాట్లాడే హక్కే నీకు లేదు. ఎందుకంటే నీ రాజకీయ ఎదుగుదలకు ఆయన కూడా ఒక వ్యక్తి. నువ్వు ఈ దినం ఈ స్టేజ్లో ఉన్నావంటే ఆయన కూడా ఒక కారణం. మీ తండ్రి తల్లులను అడిగితే రామచంద్రయ్య మన మీ కుటుంబానికి ఏం చేశాడు, మీకు రాజకీయంగా ఏ విధంగా మీ పెద్దనాయన అయితేనేమి మిమ్మల్ని అయితేనేమి ఆదుకున్నాడు అనేది తెలుస్తుంది. అదేవిధంగా రామచంద్రయ్య ఒక పెద్ద మేధావి. ఆయన 2 మాటలు పార్లమెంట్ సభ్యుడిగా, పార్లమెంట్లోనే వాజ్పేయి ప్రభుత్వంలో వాజ్పేయి ప్రశంసించిన రోజులు ఎన్నో ఉన్నాయి. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయనకు అప్పులు ఏ ప్రభుత్వం చేసింది అనేది కూడా తెలియనట్టు నువ్వు మాట్లాడుతున్నావు. అది చాలా బాధాకరం. నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రామచంద్ర గారిని వివరించే స్థాయి మీకు ఎవ్వరికి కూడా లేదు. ఆయన అందరూ ప్రజలు నమ్మినట్టే ఒక స్పెషల్ స్టేటస్ అయితేనేమి, అదేవిధంగా కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ అయితేనేమి, రైల్వే లైన్లు అయితేనేమి, ఇవన్నీ కూడా వస్తాయని హామీలు ఇచ్చిన దానివల్ల ఆయన మీ పార్టీలోకి వచ్చిండొచ్చు. మీ పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆయనేం అడగలే ఎమ్మెల్సీ మీరు ఇచ్చారు, ఇచ్చి ఆయన డమ్మీ చేశారు. అంటే పదవులు ఆయనకు అలంకారప్రాయం కాదు, ఆయన ఎన్నో పెద్ద పదవులు చేశాడు. ఈ రాష్ట్రంలో మేధావుల్లో ఆయన కూడా ఒక మేధావి. కాబట్టి నువ్వు ఒక ఛాలెంజ్ చేసావు, అయ్యా అప్పులు గతంలో తెలుగుదేశం చేయలేదా, మేమే చేశామా, నేను ఛాలెంజ్ ఎప్పుడైనా 12 గంటలకు పిలిచినా రామచంద్ర గారు వస్తారని. రామచంద్ర అవసరం లే, నీకు మేమే వస్తాం. నువ్వు టైము డేటు ఎక్కడ చెప్తే అక్కడ మేమే వస్తాం, ఎవరు పీరియడ్లో అప్పులు చేశారు అనేది. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు పెళ్తే ఇక్కడ ఎవరు కూడా వినేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నువ్వు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సురేష్ గారు. ఇటువంటి అవాకులు చెవాకులు పేలొద్దు. అదేవిధంగా నిన్న రవీంద్రారెడ్డి గారు, ఆయన అన్నం తినడు, ఆయన మధ్యాహ్నం భూములే తింటాడు. కడప నగరంలో ఉండే భూములన్నీ కూడా ఆయన తిన్నాడు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారిని భూ కబ్జాదారుడు, పెద్ద భూ కబ్జాదారుడు అనే దానికి సిగ్గు లేదా అని అడుగుతున్నావు. నువ్వు వలస వచ్చివి, నువ్వు కదిరి నుంచి ఇక్కడికి వలస వచ్చావు. కడపలో కార్పొరేట్ మేయర్గా నిలబడి నేను కడపను సింగపూర్ చేశాను, నీ లాస్ట్ పుంగనూరు కన్నా అధ్వానం చేశావు. ఈ దినం కమలాపురంలో ఏం చేస్తున్నావు, ఎక్కడ భూములున్నా ఆక్రమించుకుంటున్నావు, మైనార్టీ భూములను ఆక్రమిస్తున్నావు, అదేవిధంగా డీకేటీలు అన్నీ కూడా నువ్వు ఆక్రమించుకుంటున్నావు. నువ్వు అన్నం తినకుండా భూములే తింటాను అనేది ప్రజలకందరికీ తెలుసు. నువ్వు కూడా మా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి కాదు నీది. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర కాదు, ఎన్టీ రావు దగ్గర కూడా ఒకసారి పోయి నాకు టికెట్ ఇంటి తెలుగుదేశం అని అడిగిన వ్యక్తివే నువ్వు. అది ప్రజలకందరికీ కూడా తెలుసు. కాబట్టి రవీంద్రారెడ్డి గారు నీ భాగవతం చూసుకో, బాగుంటుంది. మా నాయకుని విమర్శిస్తే మాత్రం తెలుగుదేశం కార్యకర్తలు చూస్తూ ఉండరు. కాబట్టి
రవీంద్రారెడ్డి గారు మానుకొని ఎవరు భూ కబ్జాదారులు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు, ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. సురేష్ గారికి తెలియదా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారని? ఇంకా ఆ పార్టీలో సిగ్గు లేకుండా ఉన్నారంటే మీకు సిగ్గు లేదు కానీ ఆ పార్టీలో ఉండే వాళ్ళకి, ఇద్దరు పార్టీలోంచి పోతున్నారు చాలామంది. ఆ విధంగానే రామచంద్రయ్య గారు కూడా ప్రజలకు మేలు చేసే పార్టీలో ఉండాలా, ఇటువంటి దోపిడీ చేసే పార్టీలో ఉండకూడదని చెప్పి ఆయన బయటకు వచ్చాడే తప్ప ఆయన ఏమి మీ పార్టీలో నేను వస్తాను అని ఏమి ఆయన చెప్పలే. మీరే పిలుచుకున్నారు, ఆయనను ఎమ్మెల్సీ ఇచ్చింది మీరే. ఆయన అటువంటి ఎమ్మెల్సీలు గతంలో రెండు మాటలు చేశాడు, మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, రాజ్యసభ సభ్యుడిగా చేశాడు, అన్ని పదవుల్లో కూడా ఆయన ప్రశంసలు పొందినాడు. కాబట్టి నువ్వు ఆయన విమర్శించే స్థాయి లేదు. కాబట్టి సురేష్ గారు నువ్వు బీసీలకు వెంటనే క్షమాపణ చెప్పు, రామచంద్రయ్య గారికి వెంటనే క్షమాపణ చెప్పు. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీకే అర్థమవుతుంది అని చెప్పి మేము తెలియజేస్తాం. మీ పార్టీలోకి వస్తారని అడుగుతాడు కాదు. అవినీతి పనులైన కార్పొరేటర్లు మేమెందుకు తీసుకుంటామండి? మీ దగ్గర ఉండేది చుట్టూ ఉండేది అవినీతి పనులు, దౌర్జన్యంగా గెలిచిన వాళ్ళు, ప్రజలు ఓటేస్తే గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి అవినీతి పనులను ప్రజలు ఓటు ఏ వేయకుండా గెలిచిన వాళ్ళను మేము తీసుకోము, మాకు అవసరం లేదు. క్యూ కట్టాలి అందరు మనం అడుగుతాం.